నమస్తే నేను మిస్సిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అయితే వైసీపీ పార్టీ నేతలు కొంతమంది ఈడీ సిబిఐ కేసులు పెట్టాలని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నారు కోర్టు అయితే ఇంతవరకు అయితే వాటిని ఎట్లాంటివి తీసుకోలేదు కాకపోతే వీళ్ళు ఎందుకు ఇంతలా ట్రై చేస్తున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ నేతలైతే ఒక కుట్ర పండినలా అనిపిస్తుంది ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులు పెట్టాలని చెప్పేసి చాలా వరకు ట్రై చేస్తున్నారు కోర్టుకు కూడా వెళ్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీని వెనుక ఒక బలమైనటువంటి కారణం లేకపోలేదు ఏంటి ఆ కారణం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసింది ఏంటి అనంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల్ని వరుసగా అరెస్ట్ చేస్తూ వచ్చారు మీరు గుర్తు చేసుకుంటే అచ్చెమ్మ నాయుడు మీద ఈ ఈఎస్ఐ కేసు పెట్టారు అక్కడేదో గోల్మాల్ జరిగిందని ఇప్పటి వరకు ఆధారాలు చూపించలే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆధారం చూపించి షీట్ వేసినట్టు దాఖలాలు లేవు అచ్చెమ్నాయుడిని అరెస్ట్ చేశారు అప్పట్లో నానా రకాల హింస పెట్టారు ఆయన్ని అక్కడి నుంచి వాళ్ళ శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడకి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చి ఆయన ఆ టైంలో ఫైల్స్కి సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఆ వైద్యులు ప్రమాదకరం అని చెప్పి చెప్పినా కానీ పోలీసులు ఆయన్ని రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టి గుంటూరు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత వెంటనే కొల్లు రవీంద్ర అప్పట్లో మాజీ మంత్రి ఇప్పుడు మంత్రి వీళ్ళిద్దరు ఇప్పుడు మంత్రులు అప్పట్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన మీద హత్యాయత్తనం కేసు పెట్టారు హత్యాయత్తనం కేసు పెట్టి ఆయన్ని జైలుకి పంపించారు ఇద్దరు బీసీ నాయకులే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత చింతమనేని ప్రభాకర్ దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆయన్ని జైలు పంపించారు అప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత పున్నూరు ఓటమిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి దూలిపల్ల నరేంద్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన సంఘం డైరీని విజయవంతంగా ఆయన నిర్వహిస్తున్నారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి డైరీ అది దాంట్లో ఏదో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కేసు పెట్టి ఆయన్ని జైలుకి పంపించారు అది అయిపోయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్లో ఏదో కొమ్మకోణం చేశారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆయన బస్సులకు సంబంధించి ఏదో మిస్యూజ్ చేశారని చెప్పి కేసులు పెట్టి ఆయన్ని కడప జైల్లో పెట్టారు ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జైలు పంపించడం లేదా బెండ్ అయినటువంటి వాళ్ళని లేదంటే కోర్టులుగా మారినటువంటి వాళ్ళని బయపించేసి వాళ్ళ పక్షాన్ని ఉంచుకోవడం ఇదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏమైంది అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకి పోయిచ్చారు జైలుకి పోయిచ్చారు ఆయన మీద నేరాలు ఉన్నాయి నేరారూపణలు ఉన్నాయి అని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల వీళ్ళందరినీ జైలుకి పంపించిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమందుకున్నారు స్లోగన్ జైలుకి మీరు పోయి రాలేదా నేను అక్కడనే కాదు కదా మీరు కూడా పోయిచ్చారు కదా జైలుకి అని చెప్పి వాయిస్ వినిపించడం మొదలు పెట్టారు దాంతో జైలుకి పోవడం అనేది ఎవరైనా పోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీరు పోలేదా అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళారు కదా అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన సమాజంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఈ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అంశాన్ని పదే పదే ప్రజలకు చెప్తున్నారు కాబట్టి ఈ పని చేశారు పని నిజంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఓకే వాళ్ళ మీద నిజంగా కేసులు పెట్టి అవి కనుక పూజ చేసినట్టయితే ప్రజలు నమ్మిండేవాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఉండి కూడా పూజ చేయలేకపోయారు కదా ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు స్కిల్ డెవలప్ స్కిల్ కేసులో స్కిల్ కేసులో ఆయన్ని ఆధారాలు లేకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా నంజాలని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమే పంపించారు కదా సో చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు ఉంచారు కదా యాభై మూడు రోజులు ఉంచిన సందర్భంగా వాళ్ళు ఏంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తెలుసా పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చారు కదా జైల్లో ఈయనము ఒక మూడు నెలలన్నీ ఉంటే తప్పేంది ఇలాంటి వాదన వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లస్ పబ్లిక్లో కూడా అదే వాయిస్ తీసుకెళ్ళగలిగారు వాళ్ళు వాళ్ళ సొంత మీడియా కూల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు ఉంచారు కదా అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే జైలుకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకెళ్తే ఏమవుతుంది ఒక ఆయన ఆయన పదహారు నెలలు ఉన్నప్పుడు ఈయన మూడు నెలలు ఉండటానికి ఏమైంది అనేటువంటి వాయిస్ని పబ్లిక్లో కూడా తీసుకెళ్లారు ప్రమాదకరంగా ఎలక్షన్ ముందు జరిగినటువంటిది గ్రౌండ్లో అసలు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తానికి సంబంధం లేదు అదేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి కేసు ఆల్రెడీ షర్మిలా గారు ఈయన మధ్య చెప్పారు కదా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డే వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని కూడా పెట్టించాడు దాంట్లో ఛార్జ్ షీట్లో పెట్టించారని చెప్పి శర్మల గారే ఆ మధ్య చెప్పారు కదా ఈ కాలంలో ఇప్పుడు అక్కడేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి కేసు ఆ కేసును బేస్ చేసుకొని కిట్పొగ్గ కింద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సిబిఐ సీబీఐ అరెస్ట్ చేసి లోపల పెట్టింది పదహారు నెలలు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది ఒక ఒక ఆ రోజున ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా కిట్ పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు ఆ క్వశ్చన్ చేసి చేయడమే చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లారు దానికి ట్విట్టర్ ట్యాట్ అన్నట్టు దానికి ప్రతిగా ఈ అరెస్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు అంటే జైలుకి నేనొక్కనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు అని చెప్పుకోవడానికి ఇప్పుడు పబ్లిక్లో సమాజం లేవనుకున్నా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు చంద్రబాబు గారికి వెళ్ళారు కాకపోతే ఎందుకు వెళ్ళారు అనేది క్వశ్చన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో ఆల్రెడీ షార్ట్ షీట్లు ఉన్నాయి దాదాపు ఇరవై రెండో ఇరవై మూడో ఛార్జ్ షీ కేసులు ఉన్నాయి ఆయన మీద దానికి సంబంధించి షార్ట్ షీట్లు ఉన్నాయి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కిట్ ప్రకో కింద దోచుకున్నారు అనేటువంటిది సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో వేశారు చంద్రబాబు రెడ్డి గారు కేసులు తీసుకుంటే ఒక్క ఆధారం అయినా ఉందా పని షార్ట్ షీట్ వేశారా షార్ట్ షీట్ లేదు కదా షా ఆధారం ఉంటే షార్ట్ షీట్ వేసిండే వాళ్ళే ఆధారం లేకపోబట్టే కదా షార్ట్ షీట్ వేయలేదు మీరు సరే చంద్రబాబు గారిది షార్ట్ షీట్ వేయలేదు పని మిగతా వాళ్ళు చేశారా మిగతా ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా నేను ఇందాక లిస్ట్ చెప్పిన వాళ్ళందరినీ పని వాళ్ళకి సంబంధించిన కేసులు ఏమైనా షీట్ వేసారా ప్రూవ్ చేయగలిగారా ప్రూవ్ చేయడం తర్వాత సంగతి షార్ట్ షీట్ వేసారా లేదు కదా అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి వీళ్ళందరినీ జైల్లో ఎందుకు పెట్టించారంటే అతను జైలుకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళారు అని చెప్పుకోవాలి అందరు జైలుకెళ్ళిన వాళ్ళే అనేది చెప్పుకోవాలి అలాంటి వాయిస్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు ప్రజల్లోకి ఇది ఒక భాగం ఇక ఇప్పుడు ఆయన సీబీఐ కేసులు ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టించి సిబిఐ ఈడీ కేసు ఈడీ దర్యాప్తుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుర్కోవాలి అనేది టార్గెట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకేమో ఆయన వెళ్ళొచ్చారు కాబట్టి వీళ్ళని పంపించారు ఇప్పుడు విచారణ సీబీఐ ఈడీది కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి వీళ్ళ మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొనసాగితే ఆయన మీద కూడా కొనసాగుతుంది కదా ఆయన మీద కూడా ఉన్నాయి కదా ఆయన మీద కూడా విచారణ కొన ఉంది కదా అనేది చెప్పుకోవాలి ఇప్పుడు సమాజంలోకి అందుకని దాదాపుగా పది సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడుతున్నారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అనేక సార్లు కోర్టులకు వెళ్ళి విచారణ కోసం పట్టు పట్టారు దాదాపు ఎన్నో ఇరవై రెండు హౌస్ కమిటీలు వేశారు కోర్టు కేసులు వేశారు అవన్నీ ఉపసంహరించుకున్నారు అది సాధ్యం కాక ఎందుకంటే నేను ఏదో ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేవని చెప్పి కోర్టు కొట్టేస్తుంటే ఎప్పటికప్పుడు కాముగా అయిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన మదరు విజయమ్మ ద్వారా ఒక కేసు వేయించారు చంద్రబాబు గారు మూడు లక్షల ఏమో దోసేశారని చెప్పేసి ఏదేదో మొత్తం వాళ్ళ సొంత మీడియాలో రాసినటువంటి ఆర్టికల్స్ అన్నింటిని దాని సారాంశాలన్నింటిని కలిపి కోర్టుకు వేస్తే కోర్టు తిరస్కరించింది యాక్సెప్ట్ చేయలేదు తీసుకోవాలా ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కోర్టుకు వెళ్ళారు విచారణ ఆపేయమని చెప్పి కోర్టుకు వెళ్ళారు సో కాబట్టి ఇది నమ్మశక్యంగా లేదని చెప్పి కోర్టు కూడా తీసుకోవాలా ఇప్పుడు మళ్ళా తాజాగా ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ నెట్ కేసు ఎన్నర్ రింగ్ రోడ్ కేసు అసైన్ ల్యాండ్స్ కేసు అమరావతిలోది ఇవన్నీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇలా దాదాపు ఐదు ఆరు కేసులు పెట్టి నాన్న హంగమ్మ చేశారు ఇప్పుడు ఆ కేసులన్నిటిని విచారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏపీసీఐడి అప్పట్లో ఉన్నది ప్రూవ్ చేయలేకపోయింది చేయలేకపోయి అసలు మీకు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు ఇన్నర్ రింగ్ రోడ్ లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు అవతక్కలు పాల్పడ్డారు అని చెప్పి స్కిల్ కేసులో ఏమి లేదు ఫైబర్ నెట్ కేసులో ఏమి లేదు ఏమి లేనటువంటి కేసుల్లో ఉంది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అలసిపోయి ఏపీసీఐడి కాముంది ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు తాజాగా తిలక్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పిటిషన్ వేయించారు హైకోర్టులో వేసి ఈ కేసులు అన్నీ ఉన్నాయి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రియేట్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నిటినీ సిబిఐకి ఈడీకి అప్పజెప్పాలి అనేటువంటిది ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో వేస్తే దాని మీద హైకోర్టు పరిశీలించి రెండు ఏదో రెండు నెలలు ఏదో వాయిదా వేసింది అసలు దీని వెనక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారా లేదంటే ఢిల్లీ పెద్దలు కూడా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారిని గ్రిప్లో పెట్టుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిస్తే ఢిల్లీ పేట పోతుంది కదిలిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని గ్రిప్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పావుని ఉపయోగించుకొని బీజేపీ వాళ్ళు ఇలాంటి గేమ్ ఆడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది సో ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో ఉంది రెండు వారాలు వాయిదా వేసింది ఇప్పుడు హైకోర్టు కనుక డైరెక్షన్ ఇచ్చింది అనుకో సిబిఐ ఈడీ విచారణ చెయ్యండి ఆ కేసులకు సంబంధించి అని అప్పుడు క్రిటికల్ పొజిషన్లో పడేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు రైట్ ఒకటేమో బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారా అనేది ఒక అనుమానం రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి తన మీద సిబిఐ ఈడీ విచారణ ఉంది కాబట్టి బాబుగారి మీద కూడా విచారణ ఉంటే గనక ప్రజల్లో చెప్పుకోవచ్చు అనేది ఈయన వ్యూహం సో మొత్తం మీద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దాని వెనక బీజేపీ పెద్దలేమైనా ఉన్నారా అనేటువంటి అనుమానాలు అయితే లేకపోలేదు